హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ టైంలో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి అండ్ చాలా వరకు మన ప్రపంచం టెక్నాలజీ పరంగా కూడా చాలా వరకు డెవలప్ అవ్వడం మనం కల్లారా చూస్తున్నాం. అలాగే మనం పండించే పంటలను కూడా మెషిన్సే పండిస్తున్నాయి. ఇంకా ఇలాంటి హై టెక్నాలజీ అగ్రికల్చరల్ మిషన్స్ మన ఇండియాలో రాలేదు, కానీ ఇతర దేశాల్లో అయితే వీటితోనే పంటలు పండిస్తున్నారు. ఈ మిషన్స్ వల్ల లాభాలు ఎన్ని అయితే ఉన్నాయో నష్టాలు కూడా అనే ఉన్నాయి. ఎనీవే, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఇంట్రెస్టింగ్ అగ్రికల్చర్ మిషన్స్ ఏంటో చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5, ద క్యారెట్ హార్వెస్టర్. ఈ క్యారెట్లతో ఎంతో కష్టంగా చేయించే ఈ పనిని ఈ మిషన్ ద్వారా ఎంతో సులభంగా మనం పనిని పూర్తి చేయించుకోవచ్చు. ఇది చాలా వరకు అన్ని దేశాల్లో అవైలబుల్గా అయితే లేదు, చాలా వరకు చాలా తక్కువ దేశాల్లో ఈ మిషన్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇంకా దీని ద్వారా నిమిషానికి 200 క్యారెట్ పైగానే మనం కట్ చేయడానికి కుదురుతుంది. అదేవిధంగా దీంట్లో నుంచి ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్ళి దీని యొక్క వేస్టేజ్, అదేవిధంగా దీని యొక్క స్టెమ్స్, ఇంకా దీని యొక్క లీవ్స్ అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు మనకు మనీ సేవ్ అవడం జరుగుతుంది. ఇంకా దీంట్లో క్యారెట్ యొక్క ప్రొడక్టివిటీ చాలా పెరగడం జరుగుతుంది. దీంట్లో మనకు సపరేట్గా ఒక ట్రాక్టర్ లాంటిది ఒకటి ఉంటుంది, దీని ద్వారా వేస్టేజ్ని పక్కకు వేసేసి తర్వాత క్యారెట్స్ను దాంట్లోకి వేస్తుంది. సో ఇది ఏ విధంగా ఉండేది కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, ఫ్లేమింగ్ ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ చాలా అమేజింగ్గా ఉంటుంది. మనం నార్మల్గా ఉన్న ట్రాక్టర్తో పోలిస్తే ఇది చాలా వెరైటీగా ఉంటుంది. దీంట్లో ఒక రకమైన గ్యాస్తో దీని యొక్క ఫ్లేమింగ్ ద్వారా మన యొక్క భూమిని అయితే ఇది సారవంతం చేయడం జరుగుతుంది. మనం ఒక పంట వేసిన తర్వాత దానిలో ఉన్న అవసరం లేని పార్టికల్స్, అంటే లైక్ లీవ్స్ కానీ, అదేవిధంగా మనకు స్టెమ్స్, ఈ విధంగా ఏదైతే ఉన్నాయో వాటిని మనం వేరడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఈ ఫ్లేమ్ ద్వారా వాటిని కాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏదైనా కెమికల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక దీని ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా ఇది చాలా అద్భుతమైనది. ఇది చాలా వరకు అన్ని దేశాల్లోతే అవైలబుల్గా లేదు. నెంబర్ 3, ఫోరేజ్ హార్వెస్టర్. ఈ హార్వెస్టర్ ద్వారా ఎంతో సులభంగా ఎన్నో ఎకరాల పొలాన్ని అయితే సింపుల్గా దీన్ని కట్ చేయడం జరుగుతుంది. అదే మనుషులైతే కొన్ని నెలల పాటు దీన్ని కట్ చేయడానికి చాలా వరకు టైం పడుతుంది. ఇదైతే చాలా వరకు ఆస్ట్రేలియాలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ అయితే ఉంటుంది. ఆ మిషన్ వెనకాల మనకు కొన్ని ట్రక్స్ ఉంటాయి. ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఆ ట్రక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మనకు ఎంతో టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనీ సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం దీంతో పని చేపించుకోవాలంటే కొంచెం మనీతో కట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటిది మీరు ఇండియాలో కూడా చూడొచ్చు అక్కడక్కడ. నెంబర్ 2, వాటర్ పంప్. మనం మన పొలాలు ఎంతో ఎత్తులో ఉంటే గన మనం కంపల్సరీ ఇంజన్స్ లేదా మోటార్స్ యూజ్ చేసి మనం వాటర్ను పంప్ చేస్తాం, కానీ మనకు అవి తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో మనకు ఈ ట్రాక్టర్ ద్వారా చాలా సులభంగా మనం మన పొలాలకు వాటర్ అయితే పంప్ అయితే చేయొచ్చు. ఇది మనకు 180 డిగ్రీస్ రొటేట్ అవ్వడంతో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం వాటర్ను పంప్ అయితే చేయొచ్చు. ఇది చాలా వరకు హైట్ ఉన్న పొలాలకు చాలా యూజ్ అవుతుంది. చాలా వరకు మనం ఇంజన్స్, మోటార్స్ మనం తీసుకెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడుతుంది. అదేవిధంగా దాని యొక్క బరువు ఎక్కువ ఉండడంతో దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మనకు ఈ వాటర్ పంప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 1, బ్రెయిల్ మెయిర్. దీని ద్వారా మనం లైక్ పార్క్స్ కానీ ఎక్కడైనా సరే దీని ద్వారా మనం మన గడ్డిని అయితే ఎంతో సులభంగా కట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ మీరు తెలుసుకోవాలనేసి నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎక్కువ ఎత్తులు తగ్గులు చోట, అదేవిధంగా భూమి సరిగ్గా ఉండదు, ఎక్కడైతే ఆ విధంగా ఉంటుందో అక్కడ దీని యొక్క యూజ్ అనేది చాలా వరకు ఉంటుంది. ఇది మనకు చాలా చాలా డిఫరెంట్ టైప్స్కి అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే సింగిల్ పర్సన్ ఆపరేట్ చేయడానికి కొన్ని అయితే ఉన్నాయి, అదేవిధంగా డబల్ పర్సన్ ఆపరేట్ చేయడానికి కొన్ని అయితే ఉన్నాయి. దీంట్లో టైప్స్ అయితే చాలా చాలా అయితే ఉన్నాయి. అంటే తక్కువగా పని ఉండే వాళ్ళకు తక్కువ, ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ అయితే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అయితే కార్ టైప్స్లో ఆ విధంగా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ మిషన్స్ అయితే మీరు చూసారు కదా, వీటిలో మీకు ఏదైతే మంచిగా అనిపించిందో
దాని యొక్క పేరు అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోను ఎక్కడి నుంచి లైక్ మీరు మీ విలేజ్ పేరు ఏమిటో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఇంతవరకు రీచ్ అవుతున్నాయి, అదేవిధంగా ఇంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేసి నేను మీకు ఒక నాకు ఒక అవగాహన రావాలని నేను మీకు చెప్తున్నాను. కంపల్సరీ మర్చిపోకుండా మీరైతే కిందైతే కామెంట్ చేయండి మీ ఊరు పేరు అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.